వెల్కమ్ టు లవ్లీ క్రియేషన్స్. ఈరోజు లోడ్ స్టిచ్ అనేది థ్రెడ్తో చూద్దాము, సిల్క్ థ్రెడ్తో. అదనేది షార్ట్ లైన్, లాంగ్ లైన్ కూడా చూపిస్తున్నాను. ఫోర్ లైన్స్ వస్తాయి మొత్తము, టూ షార్ట్ టూ లాంగ్ అనమాట. అలాగే పెటల్ మొత్తం మనం ఒక ఫ్లవర్ తీసుకుంటే ఆ పెటల్ మొత్తం అలాగే ఫిల్ చేస్తాము. ఇప్పుడు నేను డ్రా చేసింది షార్ట్ లైన్ అనమాట, దాని మీదే లాంగ్ లైన్ అనేది ఫిల్ చేసేస్తాము పెటల్ని. టూ షార్ట్స్ టూ లాంగ్స్ అనమాట, అలాగే స్టిచ్ చేస్తాము. సిల్క్ థ్రెడ్ని డబల్ లైన్ తీసుకున్నాను, డబల్ లైన్ తీసుకొని చైన్ స్టిచ్ అనేది వేసేసాను ఫ్లవర్ని. ఎడ్జ్ ఆఫ్ ది పెటల్ కాబట్టి మనం మామూలుగానే షార్ట్ లైన్స్ లేకుండా లాంగ్ లైన్సే వేసుకోవచ్చు. మిడిల్ ఆఫ్ ది పెటల్ అనేది మాత్రం షార్ట్ లైన్స్ వేయాలి ఫిల్ చేయడానికి. పెటల్ మొత్తం వచ్చేసి టూ షార్ట్స్ టూ లాంగ్స్ ఉంటాయి. ఇదో వన్ టైప్ ఆఫ్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పెటల్ అనేది షార్ట్ లైన్స్ అనేది మధ్యలో అయిపోతాయి, టూ షార్ట్స్ లాంగ్స్ అనేవి మాత్రం ఎడ్జ్ ఆఫ్ ది పెటల్కి వచ్చేస్తాయి. మనం తీసుకునేటప్పుడు ఎడ్జ్ ఆఫ్ ది పెటల్లో లోపల ఒక తీసుకుంటాము చూడండి, లాంగ్ చైన్ లాంగ్ లైన్ చూడండి, లోపల ఒకటి బయట ఒకటి, షార్ట్ అనేది మాత్రం లోపలే రెండు లైన్స్ వేసేస్తాము. ప్రతి పెటల్కి ఇలాగే ఫిల్ చేసేస్తాము బయట ఒకటి. ఫినిషింగ్ టచ్ అనేది ఎండింగ్ ఆఫ్ ది లాంగ్ చైన్ లైన్ అనేది ఎండింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు షార్ట్ కదా ఇది, ఇప్పుడు ఇది లాంగ్, బయట ఒకటి మళ్ళీ లోపల ఒకటి మళ్ళీ బయట ఒకటి, అట్లాగే సేమ్ యాజ్ ఇట్స్గా షార్ట్ లైన్స్ అనేది పెటల్స్ లాంగ్ లైన్స్ అనేది పెటల్ మొత్తం ఫిల్ చేసేస్తాము. ఇది ఒక టైప్ ఆఫ్ లోడ్ స్టిచ్ అనమాట. దీనిలో వెరైటీస్ ఉంటాయి, నేను చూపించింది ఒక వన్ టైప్ ఆఫ్ ది. నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. ఈ షార్ట్ లైన్స్ లాంగ్ లైన్స్ అనమాట. నాట్ అనేది కంపల్సరీగా వేసుకోండి, టూ టైమ్స్ అయినా వేసుకోండి స్టార్టింగ్ వాళ్ళు. ఫినిషింగ్ టచ్కి పెటల్స్ చుట్టూ ఇలా సిల్క్ థ్రెడ్తో డబుల్ లైన్ వేసేస్తున్నాను చైన్ స్టిచ్ అనేది. స్టార్టింగ్ వాళ్ళు ఎప్పుడు థ్రెడ్తోనే తీసుకోండి, కాటన్ థ్రెడ్ అనేది యూజ్ చేయండి, ఎందుకంటే సిల్క్ థ్రెడ్ అనేది చాలా టఫ్గా ఉండిద్ది కదా ముందు. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్లవర్ చూద్దాము ఎలా స్టిచ్ చేయాలో. ఫ్లవర్ గీసుకోండి, మళ్ళీ సిల్క్ థ్రెడ్ అనేది డబల్ లైన్ తీసుకొని ఇలా చైన్ స్టిచ్ అనేది వేసేసాను. ఫినిషింగ్ ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఆ ఎండ్ ఆఫ్ ది పెటల్ అనేది వంపు తిరిగేలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటే బాగుండిద్ది మనకి. నాటింగ్ అనేది కూడా స్టార్టింగ్లో టూ టైమ్స్ వేసుకోండి, మనది జారిపోకుండా ఉంటుంది స్టిచ్ అనేది. మధ్యలో మార్క్ ఎందుకు చేశానంటే షార్ట్ లైన్ అనేది మీకు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి అలా తీసుకుంటే షార్ట్ లైన్ ఎక్కడ ఎండ్ చేయాలి అనేది తెలిసిపోతుంది, అలవాటు అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఈ పెటల్ కూడా అలాగే ఫిల్ చేసేసాను. ఈ ఫ్లవర్ మొత్తం సిక్స్ పెటల్స్ తీసుకున్నాను, టూ షార్ట్స్ టూ లాంగ్స్ మొత్తం. ఎడ్జ్ ఆఫ్ ది పెటల్ అనేది షార్ట్స్ అవసరం లేదు, మధ్యలో లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షార్ట్స్ లాంగ్స్ వేసి ఫిల్ చేసేస్తాము. ఇప్పుడు దీనికి ఫినిషింగ్ టచ్ అనేది ఇవ్వాలన్నమాట, నీట్గా ఉండిద్ది. జరీ థ్రెడ్తో నేను పూసలు వేసి కుట్టేస్తున్నాను. పూసలకు కూడా నాటింగ్ అనేది కంపల్సరీగా నీట్గా వేసుకోండి, టూ టైమ్స్ అయినా వేసుకోవచ్చు. నాటింగ్ అనేది కరెక్ట్ లేకపోతే మాత్రం మొత్తం పోతుంది మనం వర్క్ చేసిందంతా రేపు మనం స్టిచ్ చేసి వేసుకున్నప్పుడు. ఇలా మొత్తం పూసలతో నేను ఫినిషింగ్ టచ్ అనేది ఇచ్చేసాను, విడిగా చైన్తో థ్రెడ్తో స్టిచ్ చేయకుండా. ఇంత క్లియర్గా వచ్చిందో చూడండి.